వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు యాదాద్రికి వెళ్లబోతున్నారు. ప్రధానాలయ దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారాన్ని సతీ సమేతంగా ఆయన సమర్పిస్తారు. ప్రగతి భవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం గుండా యాదాద్రికి చేరుకుంటారు సీఎం దంపతులు. నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ పనులను పరిశీలించే అవకాశం కూడా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ తో పాటు మరికొందరు కూడా స్వర్ణ తాపడానికి బంగారం విరాళంగా అందజేయబోతున్నారు. సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో డీసీపీ నారాయణరెడ్డి నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. రోడ్డు మార్గం గుండా యాదాద్రికి చేరుకోనున్న సీఎం కేసీఆర్ కొండ కింద ఉత్తర భాగంలో గల ఎగ్జిట్ ఫ్లైఓవర్ నుంచి కొండపైకి వెళ్తారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రయాణానికి ఆటంకం కలగకుండా పోలీసు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. కొండపైన కేసీఆర్ దంపతులకు ఘన స్వాగతం పలికేందుకు ఆలయ అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత ఏడాది అక్టోబర్ 20న ఆలయ పనుల పరిశీలనకు వచ్చిన సీఎం కేసీఆర్ విమాన గోపురం బంగారు తాపడానికి విరాళాలు సేకరించాలని నిశ్చయించారు. ఇందులో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలని చెబుతూనే తన కుటుంబం తరపు నుంచి కిలో 16 తులాల బంగారాన్ని సమర్పిస్తానని నిర్ణయించారు. ఇవాళ స్వామివారికి దాన్ని అందజేయబోతున్నట్లు ఆలయ ఈవో గీత వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి రమేష్ లైవ్ లో. రమేష్, కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. గతంలో అతని ముక్కుగా ఉన్నటువంటి విరాళం ఏదైతే బంగారు అప్పటానికి విమాన గోపురానికి అతను ముక్కును చెల్లించుకోనున్నారు. కిలో 16 తులాల బంగారాన్ని కూడా విరాళంగా చేరుకున్నారు. గతంలో ఆలయం దర్శనానికి వచ్చినప్పుడు మొత్తం చాలా మందిని కూడా విరాళాలను కోరడం జరిగింది. ఇప్పటికే మంత్రులు మల్లారెడ్డి కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ చాలా వరకు విరాళాలు ప్రకటించడం జరిగింది. ఇంకా సీఎం కేసీఆర్ ఇవాళ కొంతమంది మంత్రులతో కలిసి యాదాద్రి ఆలయానికి సకుటుంబ సపరివార సమేతంగా రానున్నారు. అయితే ఇటీవల జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్దమవడం, కొత్త పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఈ యాదాద్రి ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే దివ్యాదేవుని ఆశీస్సుల కోసం ఇవాళ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో కలిసి కూడా యాదాద్రి ఆలయానికి వస్తున్నారు. అదేవిధంగా రేపు వరంగల్ లో భద్రకాళి ఆలయం, ఈ విధంగా వరుస దైవ దర్శనాలతో కూడా సీఎం కేసీఆర్ దైవ ఆశీస్సుల కోసమే పర్యటన చేస్తున్నారని కూడా వస్తున్నారు. అందుకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. 10:30 రోడ్డు మార్గాన ప్రగతి భవన్ నుంచి బయలుదేరి నేరుగా రోడ్డు మార్గాన 11:30 యాదాద్రి ఆలయానికి చేరుకోనున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి గంట పాటు అక్కడే ప్రత్యేకమైనటువంటి పూజలు చేయనున్నారు. 10:30 నుంచి 11:30 వరకు గంట పాటు ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత అభివృద్ధి పనులను, ఆలయం అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. అనంతరం మధ్యాహ్నం అక్కడే కొండపైనే భోజనం చేసి ఆ తర్వాత 3 గంటల ప్రాంతంలో మళ్లీ తిరిగి ప్రగతి భవన్ చేరుకోనున్నారు. మొత్తం కొండపైకి ఇప్పటికే భక్తులను ఎవరిని అనుమతించడం లేదు. మొత్తం చుట్టూ కూడా పోలీసు పూర్తిగా పోలీస్ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. 1000 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నాం జరుగుతుంది. ఇటీవల ఆటో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆటోలు కొండపైకి అనుమతించాలని నిత్యం ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఆటో డ్రైవర్లందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే ఇక కొత్త పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో యాదాద్రి ఆలయానికి వస్తున్న సీఎం కేసీఆర్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి ముఖ్య నేతలు వస్తున్నారు కనుక కొంతమందికి మాత్రమే అనుమతి ఉంటుందని కూడా చెప్తున్నారు. కొండపైకి ఎవరిని అనుమతించడం లేదు. స్వయంగా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, కొంతమంది మంత్రులు మాత్రమే దర్శనం చేసుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఇలాంటి మంత్రులు అదేవిధంగా కుటుంబ సభ్యులతో సహా కలిసి రానున్నారు. అదేవిధంగా మంచి మనకు తెలుస్తున్నటువంటి ప్రకారం విజయదశమి రోజు 5వ తారీఖు కొత్త పార్టీని జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు కాబట్టి కొత్త పార్టీని ప్రకటించున్నారు. అందుకు సంబంధించి అయితే ఒక ప్రత్యేక విమానం కూడా కొనుగోలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో విరాళాలు కూడా సేకరించనున్నారు. అందుకు సంబంధించి మొట్టమొదటిగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లానైతేనే 10 కోట్ల విరాళం కూడా ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇంతకీ అనీత ఎవరు అనేది త్వరలో తెలియబోతుందని చెప్పవచ్చు. ఇక మొత్తం అంశం కూడా కీలకంగా మారనున్నది. ఓవైపు మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఇక్కడే పనిచేస్తుంది. దసరా తర్వాత మొత్తం కూడా వాళ్ళకి కేటాయించినటువంటి గ్రామాల్లో నిమగ్నమై ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ దేశ రాజకీయాల్లో అంశం ఈ మునుగోడుపై ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అని కూడా భావిస్తున్నారు. అతను ఏదేమైనప్పటికీ యాదాద్రి ఆలయానికి త్వరలో పార్టీని ప్రకటించే ముందు యాదాద్రి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో
ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పొచ్చు. పోలీసులు పూర్తిగా యాదాద్రి ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. కొండపై భక్తులను కానీ ఎవరిని అనుమతించడం లేదు. 11.5 గంటల ప్రాంతంలో కొండపైకి చేరుకుంటారు. పూర్ణకుంభ స్వాగతం పలికిన తర్వాత గంట పాటు ప్రత్యేక పూజలు చేసి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి పనులను పరిశీలించి మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం 3 గంటల ప్రాంతంలో తిరిగి మళ్లీ రోడ్డు మార్గాన ప్రగతి భవన్ వెళ్లనున్నారు. గాయత్రి, థ్యాంక్ యూ రమేష్.